మిగతా దేవతలకైతే ఒక్కోడికి ఏదో వాడు ఆ పని చేస్తున్నాడు, అగ్నిహోత్రుడు అంటే గర్భంలో ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు, ఏదో చూద్దాం వేడి చేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, సూర్యుడు అంటే దినకరుడు అవుతున్నాడు, చంద్రుడు రాత్రికరుడు అవుతున్నాడు, ఎవడి పనులు వాడికి ఉన్నాయి, ఎవడి ఉద్యోగాలు వాడికి ఉన్నాయి, ఎవడి పోర్ట్ఫోలియోస్ వాడికి ఉన్నాయి, వీడిదేమిటి క్రియాశూన్యుడు, ఏమి లేదు చేసి ఏం చేస్తున్నావు అంటే అలా తిరుగుతూ ఉంటాడట పిచ్చాడలే. క్రియాశూన్యుడు అంటే అర్థం అది, అంటే ఈ లోకంలో జరిగేటువంటి సమస్త కర్మలు కూడా ఆయన అంతర్యామిగా ఉండి ఆయనలో జరుగుతూ ఉంటే ఆయనకి ఇంకా జరగటం ఏంటి, అది క్రియాశూన్యుడు అంటే. శూన్యపరుని చేత కరముప్ప సజ్జన ఆచరిత మార్గము దూషితం బయ్యే. సజ్జనులు 10 మంది మంచివాళ్ళు ఈ దేవతలంతా చేరి ఇది ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి అని ఋషులు దేవతలు శరీరాల్లో కొన్ని ధర్మాలు చేస్తున్నారు. చేస్తే ఈ దేవతలు ఋషులు శరీరాల్లో ఉండగా పుట్టినటువంటి జీవరాశులు కూడా పాపం తమ తమ ధర్మాలు తెలుసుకుని ధర్మశాస్త్రాలు మొదలైనటువంటి శాస్త్రాలు నిర్మాణం చేసుకుని ఇది శరీరం, ఇది మనస్సు, ఇవి ఇంద్రియాలు, ఇది బుద్ధి అనేటువంటి తెలుసుకుని ఇది యోగ మార్గం, ఇది కర్మ మార్గం, ఇది జ్ఞాన మార్గం అని అనేక శాస్త్రములు దర్శనం చేసి వాటి ప్రకారం వాళ్ళు ఆచరణ చేసి సరైనటువంటి పద్ధతికి వాళ్ళు వెడుతున్నారు చేస్తూ అది సజ్జనాచరిత మార్గం. అంటే ఇలా ప్రవర్తించవచ్చు, ఇలా ప్రవర్తించకూడదు అని శాస్త్రం ఏర్పాటు చేసుకునేటువంటి చేస్తున్నారు వాళ్ళంతా. వీడికి ఇలా చేయొచ్చని ఇలా చేయకూడదని రెండూ లేవుటండి దౌర్భాగ్యుడు దేవుడికి. దేవుడు అనే సంగతి మర్చిపోయాడు. అంటే అర్థం ఏమిటంటే ప్రపంచంలో సత్కర్మ ఆచరించేవాళ్ళు, దుష్కర్మ ఆచరించేవాళ్ళు, మంచివాళ్ళు, త్రాష్టులు, ఆచారపరులు, అనాచారపరులు, మరి హింసాపరులు, అహింసాపరులు, చేయదగినవి చేయవారు, చేయకూడనివి చేయవారు, వీళ్ళంతా వాళ్ళునే కదా, మరి ఏం దౌర్భాగ్యం చెప్పండి అంటున్నాడు. కనుక ఒక సంప్రదాయం, ఒక మార్గం లేదుటండి వీడికి, ఈ దేవుడు గడికి. ఇప్పుడు వాడు కూడా మనలాగా సత్కర్మ ఆచరింపజేస్తూ దుష్కర్మ ఆచరించే వాళ్ళని చంపుతూ వాడు కూడా మడిగట్టుకుని ఉండొచ్చుగా. వీళ్ళు వాళ్ళు వాళ్ళలోనే పుట్టడం ఏంటి, వాళ్ళని కూడా తాకటం ఏంటి వీడు, వాడు మన్ని తాకినట్టే దుష్టుల్ని తాకుతున్నాడు, అందరం వాళ్ళు అంతర్యామి కనుక. ఏమండి ఎవడికైనా దానం చేసిన వాడిని తాకుతున్నాడు, ఎవడినైనా బుర్రపగల కొట్టి వాళ్ళొంచి దొంగతనం చేసి దోపిడీ చేసిన వాడిని ఇద్దరిలోనూ అంతర్యామిగా ఉంటున్నాడు, మైలబడిపోలే మరి దేవుడు. మరి మార్గం లేదు వీళ్ళు, ఓ పద్ధతి అంటూ లేదు, చక్క ఇట్లా మనలాగా ఉండాలి, ఏదో ఇది మంచి ఇది చెడు అని కొంత ఏర్పాటు చేసుకోవాలండి, లేకపోతే ఎలాగసలు అంటున్నాడు. ఏది అహంకారం కాడు, శరీరంలో జీవిగా వచ్చాక ధర్మశాస్త్రంగా నేర్చుకుంటాం, నేర్చుకున్నా కూడా ఎలా నేర్చుకుంటాడో. వాడు ఎంతసేపటికి జ్ఞానం నేర్చుకోరా అంటే యుక్తాయుక్త పరిజ్ఞానం నేర్చుకుంటాడు, అంటే ఏది మంచో ఏది చెడో నేర్చుకుంటాడు కానీ అంతర్యామని నేర్చుకోడు. అంటే మంచిని చెడుని విడదీయటం నేర్చుకుంటాడు కానీ మంచి చెడు రెండు ఎక్కడికి వెళ్ళి లీనమైపోతాయో, శాశ్వతమైనటువంటిది ఏది ఉందో అది నేర్చుకోక చెడిపోతాడు, మంచి చెడు నేర్చుకుని కూడా. ఈ దక్షుడు అలా చేస్తున్నాడు అన్నమాట. ఇది చాలా చిత్రమైన ధర్మసూత్రం ఇక్కడ చక్కగా ఇచ్చాడు. సత్యం అనృతం రెండు కదా, ఇవి రెండు కలిసి సత్యం అనే సంగతి ధ్యానం చేయాలన్నమాట. సత్యంచ అనృతంచ ఆపి సత్యం అభవతు అని వేదం చెబుతుంది. మనం సత్యంగా చూస్తున్నది, అసత్యంగా చూస్తున్నది, ఈ రెండింటిలో ఉన్న అంతర్యామి సత్యస్వరూపుడు. మనం ధర్మంగా చూస్తున్నది, అధర్మంగా చూస్తున్నది, ఈ రెండింటిలో ఉన్న అంతర్యామి భగవంతుడు. అందుకనే నారాయణుని యొక్క అష్టాక్షరి మహామంత్ర పూజ షోడశోపచార పూజలో సంప్రదాయంలో ఏం చెబుతారంటే, వాడి పరివారాన్ని అర్చిస్తూ అందరినీ ధర్మాయ నమహం, అధర్మాయ నమహం, సత్యాయ నమహం, అసత్యాయ నమహం ఇలా ఉంటుంది చూడండి. ఆవరణ పూజ అని ఉంటుంది ఇది. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రానికి ఒక విగ్రహ ప్రతిష్ట అది చేసుకుని అర్చన మనం చేసుకునేటప్పుడు సంప్రదాయ సిద్ధమైనటువంటి పూజ చేస్తూ ఉంటే దేవగణాలని, దిక్పాలకుల్ని, వీళ్ళందరినీ అర్చన చేసుకుంటూ వాడి పీఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఎడం పక్కన కొంతమంది, కుడి పక్కన కొంతమంది ఉంటారు. కుడి పక్కన ఉన్నవాళ్ళు ధర్మము, సత్యము, న్యాయము మొదలైన రూపంతో ఉంటారు. ఎడం పక్కన అధర్మము, అసత్యము, అన్యాయము రూపంతో వీళ్ళు వాళ్ళు కలిసి అందరూ కూడా ఆయన చరణకమలాలను అర్చిస్తూ ఉన్నారు. ఇది తెలియాలి. లేకపోతే మరి ఈ ప్రపంచంలో ఉన్న చెడ్డవాళ్ళంతా దేవుడికి ఇష్టం లేకుండా ఉంటున్నారా? ఇంకా దేవుడు ఏమిటి వాడు మొహం? వాడి మాట వింటలేదు ముర్రో అని వాడు అరిస్తే వాడు దేవుడు ఏమిటి? ఇక్కడ ఆ విషయాన్ని మనకి శరీరధారి గర్భంలో పడుతూ ఉన్నటువంటి జీవుడు దీన్ని మరిచిపోతాడు, ఈ జ్ఞానాన్ని కోల్పోతాడు అని చెబుతున్నాడు వీడు చేసేటువంటి కేకల్లో, దక్షుడు యొక్క కేకల్లో.
కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితమయ్యే లోకంలో మంచివాళ్ళు అనేటువంటి మార్గం వీడి వల్ల చెడిపోయింది. పని చేసుకునే వాళ్ళంతా పని లేని వాడిని చూసి చెడిపోతున్నారు. దిక్పాలకులంతా దిక్కంటూ లేకుండా తిరిగేవాడిని చూసి చెడిపోతున్నారు. ఈ క్రమబద్ధంగా మనం ప్రవర్తిద్దాం. ఇది మనం ఆచరణీయమైనటువంటి మార్గం. ఇది యజ్ఞం, ఇది వేదం, ఇది ధర్మం. ఈ యజ్ఞాచరణ చేద్దాం అని అనుకున్న వాళ్ళంతా వీడిని చూసి చెడిపోతున్నారు అంటున్నారు. ఎందుకంటే యజ్ఞం చేసినా చేయకపోయినా వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు తెలుసుకున్న రోజున యజ్ఞ స్వరూపుల్లో వీళ్ళు లీనం అవుతూ ఉంటారు. మరి తప్పు కదా, ఇది అన్యాయం. మంచి చేసిన వాడు వాళ్ళలోనే లీనమై, చెడు చేసిన వాడు వాళ్ళలోనే లీనమై, ఇంకెందుకు వాడు దేవుడు? ఇలాంటి అసూయ అంటే భగవంతుని మీద భక్తి మనకి కలగని రోజుల్లో, లేకపోతే కలిగిన కొత్త రోజుల్లో ఏమవుతుందంటే ఈ అన్యాయం పాపం చేసిన వాళ్ళంతా ఏమవుతారండి అని ప్రశ్న బుద్ధి అవుతుంది. వేస్తే మనకు మనం ఊళ్ళకోళ్ళు చెప్పుకుంటూ ఉంటాం. నరకంలో పోతారు, బాగా కూరుకుపోతారు. ఎందుకంటే మనలో అందరిలో ఉన్నట్లే మనలో కూడా ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు ఉంటాయి. ఆ ఉన్నవి ఏమని సమాధానం చెబుతాయంటే ఈ తప్పు చేసిన వాళ్ళంతా బాగా అడుక్కి వెళ్ళిపోతారని చెబుతాయి. అయితే వాళ్ళు అడుక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందంటే ఏ పైకి రాడు అని చెబుతాయి. అయితే ఇవన్నీ దేవుళ్ళు ఏమవుతాయి, గడ్డు గట్టేలా ఉండిపోతాయా? దేవుడికి వీళ్ళందరూ ఒక పక్కన చేరితే క్యాన్సర్ రావాలి. మరి ఎట్లాగ వాడికి కూడా క్యాన్సర్ వస్తే వాడు దేవుడు ఏమిటి? అంతర్యామితం ఏం తెలియాలంటే జీవులు భగవంతుడిని తెలుసుకునేటువంటి మార్గంలో ఆరోహణ చేసి వెడుతూ ఉండగా ఆ మార్గంలో మధ్యలో వచ్చేటువంటి ఎగుడు దిగుళ్ళు ఇవన్నీ కూడాను ఇవన్నీ సోపాన క్రమం మీద ఎక్కి అందరూ వస్తున్నారు. ఎవరినైతే మనం అధర్మాత్ములను పిలుస్తున్నామో వాళ్ళు మనకంటే రెండు మెట్లు కింద ఉండవచ్చు, కానీ మనకంటే రెండు మెట్లు పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన అధర్మాత్ముడని పిలుస్తున్నారా? పిలవరు. ఎందుకంటే మనకంటే ముందు ఉన్నారు గనక అందరిలో అంతర్యామిని చూస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి మార్గంలో మనం మెట్లు ఎక్కడం ధర్మం, కానీ ఈ వెనక వాళ్ళని చూసి మనం కింద మీద పడటం అనేది కాళ్ళు జారి వెనక్కి పడతాం. మళ్ళీ ఇది ఉత్తమ క్రమం. ధర్మాధర్మ నిర్ణయం మనం చేస్తూ అధర్మం ప్రకారం చేసినటువంటి వాళ్ళందరికీ మోక్షం ఎక్కడుంది? వాడు దేవుడు వాళ్ళందరినీ శపించవతలు పారేయాలి. ఓ దేవా, వీళ్ళందరినీ నశింపజేసి పాపులందరూ కూడాను అధపాతాళానికి వెళ్ళిపోతారు. విశ్వాసం లేని వాళ్ళు, నమ్మనటువంటి వాళ్ళు ఏమైపోతారంటే ఎటర్నల్ హెల్ అంటే శాశ్వతమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అందులో డబ్బీలో పెట్టి మూత కొట్టేస్తాడు పైన. ఇట్లా ఉండదు. ఇప్పుడు సృష్టి అలా ఉండదు, సత్యం అలా ఉండదు. భగవంతుడు కరుణామయుడు అనేటువంటి మాట కనుక సత్యమైనట్లయితే, ప్రేమస్వరూపుడు అనేటువంటి మాట సత్యమైనట్లయితే, మొగ్గ పువ్వుగా విచ్చుకుంటూ ఉండగా రేఖలు ఉన్నాయే అవి ఎలాంటి మార్పు చెందుతూ ఉంటాయో అలాంటి మార్పులోనే మనం అంతా కూడా పాప పుణ్యాలు ఆచరిస్తూ ఆనాటికి ఆనాటికి మనం చేసే పాపాల దగ్గర నుంచిగా వచ్చేటువంటి విలువ మాత్రం ఏం లేదు. అందుకే మనం ఈ అపరిపూర్ణమైనటువంటి నమ్మకంలో ఉండటం వల్లే కొంతకాలం అయ్యాక ఒక సందేహం వస్తుంది. ఇంతకాలం నుంచి మనం ధర్మంగా ఉంటున్నాము, ఏమిటి మనం బాగుపడ్డది? ఇంత అధర్మం, పచ్చి అన్యాయాలు చేస్తున్న వాళ్ళు మెడలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. ఇట్లాంటి సందేహం ఒక్కప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ సందేహం ఎందుకు కలుగుతుందంటే ఈ దుర్వాసనాభూయిష్టములైనటువంటి ఆ పూర్వవాసనలు ఈర్ష్యాసూయ మదమాత్సర్యాలుగా ఇంకా మన లోపల ఉండటం వల్ల కలుగుతుంది. రైతే అనిపిస్తుంది, ఏదో ధర్మం సత్యం మాట తప్పకపోవటం, నేనేదో మీతో అన్నానని చెప్పి నాతో అన్నారని దానికి బద్దులై మీరు నాకు సహాయం చేయటం, ఇలా అనుకుంటున్న వాళ్ళంతా బక్క పెనుగులలో ఉంటాం ఏమిటి లోకంలో? మాట అన్నాం అంటే అంతే అన్నాం, ఆవేళ అన్నాం, ఈవేళ అన్నాం, ఏం చేస్తావు అని అడిగిన వాళ్ళంతా బ్రహ్మాండంగా పెద్దవాళ్ళు అవటం ఏమిటి? వాళ్ళందరూ కార్లలో తిరుగుతున్నారు, మీరు నేను కావాలంటే బస్సు కోసం వెయిట్ చేయాలి. ఇది చాలా అన్యాయంగా ఉన్నట్టే కనిపిస్తుంది చూస్తే. ఎందుకు కనిపిస్తుందంటే మనడు ఒక్కలో ఉన్నటువంటి దుర్వాసన వల్ల. అందుకని ఈ దక్షుడు ఏమంటున్నాడంటే, యా మంచి చెడు ఉండక్కర్లేదా? మంచి వాళ్ళకి మంచి, చెడు వాడికి చెడు పంచిపెట్టాలి దేవుడు అంటే. అలా కాకుండా మొత్తం అంతా కలగలిపేసి నానా ఎంగిలి మంగళంగా చేస్తున్నాడు వీడు. మరి సర్వం జగన్నాథం వ్యవహారంగా చేస్తున్నాడు. ఉతికిన బట్ట ఉతకిన బట్ట ఒకటే అంటే ఇంక పూజ ఎట్లా కట్టున్నాడు? అది దక్షుడు అంటున్నటువంటి మాట. అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలో తెలియాలి. అంటే ఆ చదువుకునేది ఎలా చదువుకుని అర్థం చేసుకోవాలో ఋషులు వాక్కుని అది తెలియాలి. అంటే మనం మారటం కోసం వాళ్ళు అవి రాశారు, కానీ మనం ఎరుగున్న జ్ఞానంలోకి దాన్ని ఇరకబెట్టుకుంటాం కోసం రాయలే. ఋషులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మనం మీటర్ గేజ్లో ఉంటే దాన్ని చూసి మనం బ్రాడ్ గేజ్ బండి ఎక్కాలి
అందుకోసం ఏర్పాటు చేశారు. కానీ మనం ఎరుగున్నటువంటి డిక్షనరీ ప్రకారం వాళ్ళ పదాలు అర్థం చెప్పుకోకూడదు. ఇది చక్కగా చూసుకోవాలి అని సజ్జనాచరిత మార్గంబు దూషితమయ్యే మొత్తానికి మాత్రం వీడి వల్ల మంచివాళ్ళు అని పెట్టుకున్నటువంటి మార్గం ధర్మం ధర్మశాస్త్రం ఇదంతా కూడా తగలడిపోతుంది. చీ చీ చీచి అన్నాడు. ఏది ఈ శివుడు వల్ల వీడు అసలు ఇక్కడికి ఎందుకు రానిచ్చారన్నాడు యజ్ఞంలోకి. ఎన్న గతత్రపుండు నే ఇన్ని తిడుతున్నానా, ఆ మొహంలో ఏమన్నా మార్పు ఉంది నవ్వుతూ సిగ్గు లేదు. గతత్రపుడు అంటే అర్థం ఏంటి, త్రప లేదు అంటే సిగ్గు లేదు. ఇన్ని తిడుతున్నానా, చెవు నెత్తులు ఉన్నవాడైతే కూర్చుంటాడా కనీసం ఆ అనన్నా అనడం సిగ్గు లేదు వాడికి. అంటే భగవంతుని స్వరూపం మనం తిడితే వాడు కూడా తిడితే వాడు మనలాంటి సన్నాసి అయి ఉండేవాడు. తిట్టిన వాళ్ళు కూడా అంతర్యామిగా ఉండి తన డొక్కలో మన ఉండనిస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు అయినాడు కానీ నువ్వెదవంటే నువ్వు కుంకోవని అనుకుంటే వాడు మనలాంటి వాడే కదా, అంతర్యామి ఎట్లా అవుతాడు వాడు. అందుకని వీడికి చివరెత్తులు లేదు పూర్తిగా, గతత్రపుండు సిగ్గు లేదు. తర్వాత మహిత సావిత్రి సమానను సాధ్విని అశ్వంతనూజను, నా కూతురంటే ఏమిటి, దక్షుడు కూతురంటే ఏమిటండి, దాని సంగతి ఎట్లాంటిది ఏమిటి, అసలు ఆ లెవెల్ ఏమిటి, ఆ సంప్రదాయం ఏమిటి, ఆ ఆచారం ఏమిటి, ఆ పవిత్రత ఏమిటి, దక్షుడి శరీరంలోంచి వచ్చిందంటే నా సతీదేవి నా కూతురు. సావిత్రి సమాన అంటే గాయత్రీదేవి సవితలోంచి భూమి మీదకి వస్తున్నప్పుడు సవిత్రి లేక సావిత్రి అనేటువంటి దేవిగా వస్తుంది. సాక్షాత్ ఆమె లాంటిది నా కూతురు అంటే, నా కూతురు అంటే సూర్యుడిలోంచి పుట్టిన ఉషాదేవి అనేటువంటి సావిత్రిదేవి ఉన్నది చూడండి, ఆవిడెంతో ఈవిడెంతే అలా చూడాలనా. అందరూ కూడా లోకంలో ఉన్న వాళ్ళంతా దండం పెట్టాల్సింది నా కూతురికి. అలాంటి కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు వీడు గాడిదే. అదిగా వాడు చేసింది తప్పు, ఏమిటి వాడు చేసిన అపరాధం అంటే వీడికి అల్లుడు అయ్యాడు. అంటే సర్వాంతర్యమైన భగవంతుడు శరీరధారి అయినటువంటి వాడిలోకి అహంకారం రూపంలో వచ్చినప్పుడు ఎలా వస్తాడో అల్లుడుగా వస్తాడట. వేదంలో చక్కని మంత్రాలు ఉన్నాయి దీని గురించి. అల్లుడుగా రావటం అంటే అర్థం ఏంటంటే అపాన్ నపాత్ అన్నాడు వేదంలో. అపాం అంటే జలములకు, నపాత్ అంటే అల్లుడు గారు. సముద్రుడికి అల్లుడుగా వస్తాటండి, ఆయన లక్ష్మీదేవి కూతురుగా ఉంది కనుక. దీని సంప్రదాయం ఏమిటంటే గర్భధారణానికి భూమి మీద జలాలు అవసరం, ఆ జలాల కోసమే సముద్రాలు పుట్టినాయి. ఆ సముద్రాల్లోంచే నీళ్లు సూర్యకిరణంతో పైకి వెళతాయి, వెళ్ళి పైనుంచి మేఘాల్లోంచి మళ్ళీ భూమి మీదకి వర్షిస్తాయి. ఆ వర్షించినటువంటి వర్షం భూమి మీద పడ్డ విత్తనం మీద పడ్డందువల్లే విత్తనం మొలకెత్తుతుంది. అలాగా తల్లి గర్భంలో మనం పట్టడానికి శుక్రములు అనేటువంటి జలములు ఉండాలట. ఆ జలముల్లో శుక్రధాతువులో జీవుడుగా ఎట్లా వస్తాడాయన, అల్లుడుగా వస్తాడట. అది అంటే కూతుర్ని కనటం, ఒక ఆయనకి ఇవ్వటం, వాడు అల్లుడు అవ్వటం, ఆ పైన వాళ్ళ గర్భాన మళ్ళీ అంతర్యామైనటువంటి పరమాత్మ కొడుగ్గా పుట్టడం, ఇదిటా సృష్టి యొక్క కథ. అది వాడిని అల్లుడుగా చెప్పడం అంటే. వేదంలో బహు చక్కని మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా వేద మంత్రాలను గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక మంత్రం చెప్పుకుందాం. జలములకు అల్లుడేమిటి, అగ్నిహోత్రుడు, ఎట తెలుస్తుంది ఇది ఈ కథ. అట్లాంటి నా కూతుర్ని సతీదేవిని అస్మత్ తనూజను ఎవరేమే, పరమాత్మ జీవుడుగా పుట్టాలంటే కావాల్సింది ఏమిటి, శక్తి. శక్తి లేనిది పరమాత్మ ఎందు శక్తి ఉంటే జీవుడు ఉండడు. శక్తి యువతలకు వచ్చి పరమాత్మని పెళ్ళిగేసుకోవాలి. అంటే మన శరీరంలో ఏం జరిగితే మనం పుడతాం, శక్తి శివుడు అని చెప్పబడేటువంటి పరమాత్మ ఆయనలోంచి వచ్చినటువంటి శక్తి, ఈ శక్తి ఏమో శరీర మనోబుద్ధి అహంకార చిత్తాదులుగా తయారవ్వాలి. ఆ లోపల ఉన్నటువంటి వాడు లోపల కేంద్రంలో ఉండాలి. ఇది తయారవటం కోసం చుట్టూ అహంకారం అనేటువంటి దక్షుడు కట్టుకోవాలి. చక్కటి కథ. అంటే ఎంత తపస్సు చేస్తే ఈ కథను గురించి అంత ఉన్నది దర్శనం ఇస్తుంది. అంటే ఏ లెవెల్కి ఆ లెవెల్లోనే అర్థమైనట్లే ఉంటుంది, ఇంకా అర్థం కావాల్సింది చాలా ఉంటుంది మనకి. అందుకని ఇలాంటి నా కూతుర్ని అంటే మనలో ఏ రూపంలో ఉంటుంది ఆవిడే, సతీ అనే రూపంలో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, సత్ అంటే అస్తిత్వం, సతీ అంటే మనకు అస్తిత్వం ఇచ్చే రూపంలో, అంటే జనన మరణాలు ఇచ్చే రూపంలో ఉంటుంది ఆవిడ. ఈ దక్ష ప్రజాపతిని భార్య కలిసి శరీరానికి జననం ఇస్తే ఆవిడేం చేస్తుంది, ప్రాణానికి జననం ఇస్తుంది. ఇచ్చి మన శరీరంలో పంచప్రాణాలు ఆవిడగా ఉంటుంది. ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనేటువంటి ప్రాణాలు ఆవిడగా ఉంటుంది. ఉండి శరీరంలో పీఠం వేసుకుని మన మూలాధారం దగ్గర నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటి షట్చక్రములు, ఏడవ కమలము, వీటి యందు ఆవిడ అధిష్టాత్రి అయి అధిష్టాన దేవత అయి తీగి వస్తున్నాడు బాబు.
ఇంకా దిగిరాక మునుపు వీళ్ళు పోట్లాడుకుంటున్న కథ ఇది. అందుకని అట్లాంటి నా కూతుర్ని కాస్త వీడేం చేసుకెళ్ళాడు, అస్మత్ తను జను మృగశాప నేత్రం లేడి పిల్ల వంటి కన్నులు కలిగినటువంటి ఈమెను సకల భూమీసుర జన సమక్షమున ఈ బ్రాహ్మణులు దేవతలు ఈ జనం వీళ్ళ సమత అందరూ చూస్తూ ఉండగానండి, మర్కట లోచనుడు కరగ్రహణ మర్తి చేసి ఈ కోతి మొహంవాడు మర్కట లోచనుడు అంటే కోతి చూపులా చూస్తున్నాడు చూడండి, ఎలా చూస్తున్నాడు అని అంటూ ఉంటే అన్నాడు. ఇదా పరమేశ్వరుట, ఈయన చెబుతూ ఉంటేట ఈయనంత వాడు మొనగాడు నువ్వు చెబుతూ ఉంటే వాడు కోతి చూసినట్టు చూస్తున్నట్టు ఈయన వంక. అంటే ఒకటి అన్నాడు ఒకటి అనలేదని లేదు అన్నీ అంటాడు మర్కట లోచనుడు. ఇందరు ఎదురుకుండా వచ్చి పెద్దవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ ఎదురుకుండా చేయబట్టుకుని తీసుకెళ్ళిపోయినాడు. ఇది వీడి మర్యాద అన్నాడు. అంటే గర్భధారణం జరగాలంటే పిల్లలు పుట్టాలంటే సక్రమంగా ఏం జరగాలి, 10 మంది సభ, అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి చేయటం ఉండాలి. మరి ఇదేదో మేము అంగీకరించాలా, వాడే చేసుకున్నాడు అన్నాడు. మొట్టమొదటి పెళ్లి ఎవడ అంగీకరిస్తే జరుగుతుంది, అందుకని పార్వతీ పరమేశ్వరుల పెళ్లి వీడు అంగీకరించకుండా అహంకారం అంగీకరించకుండానే జరిగింది. రేతు పోయినట్టది అర్థి చేసి తా శిష్యభావం పుజందుట ఆత్మ తలచి ప్రత్యుద్గమ అభివందనములెలమి నడపకుండిన మానని. ఇలా చేసినవాడు అయ్యో పెద్దవాడు మనకంట సర్వ విధాలు తెలిసినవాడు, ఆయన కూతుర్ని ఇలా ఎత్తుకొచ్చామే అని బుద్ధి కలిగి నాకు శిష్యుడిలాగా నుంచోవద్దునే వచ్చేటప్పుడు లేచి ఉంటున్నాడు. ఎందుకంటే మనకంటే ఎన్ని రెట్లు పెద్దవాడు ఈ దక్షుడు, ఎన్ని శాస్త్రాలు తెలిసినవాడు, సమస్త వేదాలు తెలిసినవాడు, ఎలాంటి వాడు దక్షుడు అంటే. అలాంటి దక్షుడు పెద్దవాడే, అంత పెద్దవాడి కూతుర్ని మనం తాతు లేకపోయినా చేసుకున్నామే ఎత్తుకొచ్చి చేసుకున్నామే అన్నప్పుడు దక్షుడు సభలోకి వస్తుంటే వాడు ఎలా నుంచోవాలి, తప్పు చేసినట్టు శిష్యుడిలాగా లేచి నుంచోవాలి కండు అది చెబుతున్నాడు. తా శిష్యభావం పున చెందుట ఆత్మ తలచి తాను శిష్యుడిగా ఉండి ఎక్కడుండవలసిన వాడో అక్కడ ఉండి తెలుసుకుని తన సంగతి ప్రత్యుద్గమ అభివందనములెలమి నడపకుండిన మానని. ప్రత్యుద్గమం అంటే లేచి ఎదురు రావటం, అభివందనం అంటే ఒగి నమస్కరించడం. పోనీ అవి చేయలేదనుకో, వాడికి ఆ సంస్కారం లేదు కనుక వాడు చేయలేదు. అదుట చూడండి, ఎవడికి ఎంత సంస్కారం ఉందో వాడు అలా అఘోరిస్తాడు. ఏ వాడికి ఉన్న సంస్కారానికి ఇవి చేయలేదని ఎట్ట అనుకుంటాను, వాడికి ఉన్నది ఎంత అసలు, శాస్త్రమా సంస్కారమా బుద్ధ్యా జ్ఞానమా, పోనీ చేయలేకపోతే చేయలేదనుకో. చేసిన మానని కన్న నన్ను గన్న నోరి మాటకు తనకేమి కోరబోయే. పోని లేచి మామగారు అని నోరు తెరిచి మాట్లాడచ్చు కదా, ఆ నోరు మాట కూడా మాట్లాడు పడిపోయిందే నోరేం పడిపోయింది అంటున్నాడు ఆయన్ని పట్టుకుని. అంటే నోరు ఆయనే, మాట ఆయనే, ఇచ్చింది ఆయనే, ఈ మాట్లాడుతున్న ఆయనకి ఈ శక్తి అంతా ఇచ్చింది ఆయనే, తెలియక నోరు పడిపోయింది అంటున్నాడు. అంటే ఉపనిషత్తుల్లో ఉన్న ఒక మంత్రానికి ఓ చక్కని వ్యాఖ్యానం తమాషగా మెలికి తిప్పి ఇక్కడ పెట్టాడు. ఏమన్నాడు, ఎవడైతే వాక్కులు చెప్పలేవో ఎవడైతే వాక్కుల్లోంచి మాట్లాడుతున్నాడో, ఎవడైతే చెవి వినలేదో ఎవడైతే చెవిలోంచి వింటున్నాడో, ఎవడైతే చూపులు ఎవడైతే చూపులు కన్నులు చూడలేవో ఎవడు కన్నుల్లోంచి చూస్తున్నాడో అని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలకు అర్థం ఇలా తిప్పి పెట్టాడు తమాషగా. పోనీ మాట అయినా మాట్లాడితే ఏం పోయిందండి, నోరు పడిపోయిందే అంటున్నాడు వాడికి. అంటే మాటకు కూడా అతీతుడు వాడు. వాచామ అగోచరహ వేద మంత్రముల్లో ఉన్నటువంటి రుక్కులు కూడా వాడిని గురించి చెప్పలేక వాడి చుట్టూ తిరిగి వస్తూ ఉంటాయి నిశ్శబ్దం చేసి. కనుక ఈ శివుడు ఇంత చిన్నవాడు, నాకన్నా సంప్రదాయం లేనివాడు, మంచి చెడ్డ తెలియనివాడు, వృత్తి ఉద్యోగాదులు లేకుండా పోచుకోలలే తిరుగుతున్నవాడు, బలాదూరువాడు, శూన్యుడు, నీకేముందిరా అని అడిగితే ఏం చెప్పాలి, భూమి ఆకాశం చూపించాలి. ఆత్మ విస్తారము ఖండఖండములు, నీ పొలం ఎంత ఉంది అంటే 8 ఎకరాలు ఉంది అన్నట్ట. ఎక్కడుంది నడిదే, ఏదో రాజమండ్రిలో 1/2 ఎకరం, బందర్లో 1/2 ఎకరం, మెడ్రాస్లో 1/2 ఎకరం, హైదరాబాద్లో 1/2 ఎకరం, ఢిల్లీలో 1/2 ఎకరం, ఇలా ఉన్నాయట 16 చోట్ల ఉన్నాయట 8 ఎకరాలు. ఆత్మ విస్తారము ఖండఖండములు అంటే 8 ఎకరాలు అంటే అష్టమూర్తి ఆయన. ఆయన యొక్క విస్తారం ఎక్కడుంది, ఆయన 8 మూర్తులు ఎక్కడున్నాయి, సూర్యుడు ఒక చోట, చంద్రుడు ఒక చోట, సముద్రాలు ఒక చోట, భూమి ఒక చోట, అగ్ని ఒక చోట, 8 మూర్తులు అన్ని 8 చోట్ల పడి ఉన్నాయి. ఏం వీడి ఆస్తి ఏముంది, ఏడిచినట్టుంది అన్నాడు.
పోచాడు ఇంకొక ఆయన ఇట్లాగే. పైగా ఆయన రథం తోలుతుంటే సారథి ఛాందసుండు, రథం తోలుతుంటే సారథి చేతస్థం ఉండగలుగుతాడు. అంటే అర్థం ఛందస్సులతో చేయబడిన శరీరం కలిగిన మహానుభావుడు ఛందస్సుండు అంటే అరుణుడు. బడి సాగదు చక్రయుగం, రథం ముందుకు తోలితే పక్కకెడుతుందట ఆయన రథం. ఎప్పటిది ఇప్పటిదే ఏమిటి, ఓ చక్రం పెద్దదిని ఓ చక్రం చిన్నదిట. భూమి అనే రథానికి ఆయన రథం చేసుకున్నాడు కదా త్రిపురుల్ని చంపడానికి. భూమి అనే రథానికి సూర్యుడు ఓ చక్రం, చంద్రుడు ఓ చక్రం ఉంటండి. వాడెంత ఉంటాడు, వీడెంత ఉంటాడు. ఏదైనా బండికి ఓ పక్కన చక్రం పెద్దది పెట్టి ఓ పక్కన చక్రం చిన్నది పెట్టి దాని గుర్రమో ఎద్దో కట్టి చల్లంటే ఎటెడుతుంది బండి, ఇటు దాని చుట్టూ తిరుగుతుంది, ముందుకెళ్ళదు. అలా తిరుగుతున్నాయటండి ఈ లోకాలు దిక్కు వల్ల. అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు వీడు రథం ఇలా తిరుగుతుందన్నాడు. యుద్ధానికి బయలుదేరమంటే తన చుట్టూ తను తిరుగుతున్నాడు వాడు రథం. సారథి ఛందసుండు బడి సాగదు చక్రయుగం, పాత పంచారపు గుర్రములు. దీనికి కట్టేసిన గుర్రాలు ఎప్పుడో ఎప్పుడో గుడ్డి గుర్రాలు, పాత పంచారపు గుర్రాలు. ఏ గుర్రాలు? పంచారం అంటే ఐదు అంచులు కలిగినటువంటి చక్రం, అంటే పంచభూతములు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు. ఇట్లా ఐదైదుగా ఐదైదుగా పంక్తి ఛందస్సుగా నిర్మాణం చేయబడినటువంటి గుర్రాలు ఉండవు. ఇంద్రియాలు ఐదింద్రియాలుగా దిగొచ్చినాయి. ఇలా సృష్టిలోకి వస్తుంటాడు కానీ పాత పంచారపు గుర్రములు. యుద్ధానికి బయలుదేరిన ఆయన సంగతి చెప్పండి, రథంలో ఉన్న ఆయన సంగతి అన్నాడు. అసలు లోపల రథంలో ఉన్నాడు కదా, శరీరం రథమే వచ్చాక మరి ఆయన రథియు యుద్ధానికి ఇంత పెడుతున్న ఆయనట శౌర్యమునందు అరమానిసి. సగం మొగాడండి వాడు యుద్ధం ఏం చేస్తాడు అంటే సగం అమ్మవారు సగం అయ్యవారు అర్ధనారీశ్వరుట లోపల ఉన్నవాడు అంటే ప్రకృతి పురుషులుగా ఉంటున్నట్ట. ఈయన సగమే మొగాడు, ఏం చేసి యుద్ధం ఏమిటో చూస్తాను లేండి అని ఆ గుర్రాలు కట్టినటువంటి రథాలు నడుస్తూ ఉంటే ఆ రథానికి కట్టినటువంటి మూబలు ఉన్నాయి చూడండి, గలగల గలగల నవ్వుతూ ఉన్నాయి, ఈయన చూస్తూ ఉన్నాయి అన్నట్టుగా రథం గల శబ్దాలు కేతన కింకిణి ధ్వని. రథం యొక్క మూవలు ఇలా వినిపిస్తూ ఉన్నాయి శివుడి రథానికి. అంటే అర్థం మనం మాట్లాడే అకారాది క్షకారాంతమైనటువంటి అక్షరములే ఆయన రథం యొక్క మూవలు. అవి సకల మంత్రశాస్త్రాలుగా ఆయన యొక్క కీర్తిని నవ్వుతూ ఉన్నట్లుగా వెలిబుచ్చుతున్నాయని రథం తమాషైన చమత్కారమైన పద్యం చెనాలి రామకృష్ణ గారు పాండురంగ మహత్యంలో శివుణ్ణి వర్ణించారు. కౌలు ఒక్కొక్కడు ఒక్కొక్క మహానుభావం తెలుసుకోవాలి. అలాగే ఈయన వర్ణిస్తున్నాడు పోతన గారు కూడా, ఎవడో తెలియక ఇవి చదివి చదువుకుంటాం మరి. ఓ పద్ధతి తెలియకపోతే కష్టం కదా, శివుణ్ణి ఎంత తెచ్చాడు అని వాడు ఎవడికో కష్టం వేసింది. వేసేసి వాడు తప్పులు తడికగా వీరభద్ర విజయం అని ఒక పుస్తకం రాసేసాడు. అన్ని తప్పులే నానా ఆడమైన తప్పులు రాసేసి పోతన గారి పేరు పెట్టేశాడు. పెట్టి ఎందుకు రాశాడు పోతన గారు అంటే భాగవతంలో దక్షయజ్ఞంలో శివుణ్ణి తిట్టాక తర్వాత అయ్యో తిట్టామే అని బాధేసి రాశాడు. ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి సంబంధం లేదు, ఇదేమో వేదంలాగా ఉంటుంది, అదేమో నానా ఆడ్డం అయినటువంటి బూతులు తప్పులు వ్యాకరణ తప్పులు కూడా ఛందస్సు తప్పులు ఏడిసినట్టు ఉంటుంది పుస్తకం. ఈయనే రాశాడు అదంట. అంటే రెండు కలిపి అలా చదువుకున్నారు అనమాట. అది ఎలా చదువుకున్నాడో ఇది అలాగే చదువుకున్నాడు వాడు. పోతన గారు అన్నాడు కూడా ఇది రాసినప్పుడు శివుణ్ణి నింద చేశానని అనుకోలేదు. ఎందుకంటే ఏదన్నా నింద ఉన్నట్లయితే పోతన గారు అనువాదం చేసినటువంటి సంస్కృత భాగవతం వేదవ్యాసుడికి పోతుంది ఆ పాపం. ఈయనకేమి అసలు నింద అనుకున్నాడో లేదో చూద్దాం, ఇంకా ముందు తెలుస్తుంది కొంచెం. వీడు నోరి మాటకు తగడే తగకేమి కొరబోయి, ఏ లేచి వచ్చారా అని నోటితో నన్ను పలకరిస్తే ఏం పోయింది, ఏం కోరబోయాను వాడిని నేను. నా దగ్గర ఏమన్నా వాడు పట్టుకెళ్ళటానికి తగినవాడు కానీ అల్లుడు అంటే అల్పుడు నా దగ్గర, వాడి దగ్గర నేను ఏం కోరే కనుక ఎందుకు మాట్లాడు. వీడు మాట్లాడితే ఏం నోరు పడిపోయింది అనకూడని మాట అన్నాడు అని. అనయంబు లుప్త క్రియాకలాపుండం, అనయం అంటే ఎల్లప్పుడు ఎప్పుడు చూసినా. స్నానం చేసావయ్యా అని అడగండి సమాధానం. సంధ్యావందనం చేసుకున్నా, పట్టుబట్ట కట్టుకున్నా, మరి ధావళి కట్టుకున్నా, ఏమీ లేదు. ఆ వెత చర్మం కంపు కొడుతూ ఉంటుంది. ఓ రోజున ఏనుగు చర్మం, ఓ రోజున పులి చర్మం, ఎడ్డే వ్యవహారం అంతా. ఇప్పుడు సభలో కూర్చున్నట్టు కైలాసంలో అందరూ ఋషులు దేవతలు పెద్దవాళ్ళంతా వచ్చారట. మర్యాదగా ఉండద్దండి ఆయన, మర్యాద లేదు పడలేదు ఏం చేసేటంటే ఓ మాట. అమ్మవారు
స్నానం చేస్తుంది. మొహం నిండా పసుపు పూసుకుంది. పూసుకుని నీళ్లలో ముని ఇంకా రుద్దుకునేందుకు సునిపిండి పసుపు వేసి మొహం రుద్దుకుని కొంత స్నానం అయిన తర్వాత ఒక తుండుగుడ్డ ఒకటి అక్కడ పెట్టుకుందిట. ఆ మొహాన్ని పూసుకున్నటువంటివన్నీ పోవటం కోసమనే అది పెట్టి రుద్దుకుందిట. రుద్దుకుంటే ఈ పసుపు అంటిందిట గుడ్డకి. తర్వాత అంతకుముందు మొహాన బొట్టు పెట్టుకున్నటువంటి ఆ బొట్టు కొంత అంటిందిట చుక్కలుగా. కళ్ళకు అంతకుముందు ఉన్నటువంటి కాటుక ఉంది చూడండి, అది అంటిందిట. ఈ మూడు ముద్దర్లు పడి అంటినటువంటి నడుము కట్టుకుని ఎగతాళిగా ఇందరి మధ్యకి వచ్చి కూర్చున్నాడు అన్నట్టుగా పులిచర్మం కట్టు కూర్చున్నట్టు ఆయన. తెనాలి రామకృష్ణుడు శివుడు వర్ణన చాలా చక్కగా ఉంటుంది. ఇంతమంది ఉన్నారు మర్యాదగా ఉండదు అని అనుకోకుండా ఆవిడ మొహం తుడుచుకున్న గుడ్డ కట్టుకుని తెచ్చుకున్నట్ట ఏం వ్యామోహం అన్నట్టుగా ఉంది. ఆ పులిచర్మం కట్టుకుని ఆయన కూర్చుంది. అంటే ఒక్కొక్కటి వాక్కు సరస్వతి అలా పలుకుతుంది. అది చదువుకుంటే చేత కదా, ఏమిటి ఇలా రాసేటట్టుగా ఉంటుంది. అనయంబు లుప్త క్రియాకలాప, క్రియాకలాపం ఏమీ లేదుటండి బతికిన బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం లేదు తెల్లవర్షం. అసలు పడుకుంటేగా లేచేందుకు వీడు చూసుకుంటా లేదు, వీడు వాగుతూ అన్నీ సత్యాలే. ఆయనకి కన్ను మూతపడితే కదా తెరవటానికి. సర్వ జగత్ సాక్షి, సర్వజీవులలో ఉన్నటువంటి వాడు. ఒక పక్క నారాయణుడుగా ఒక పక్క శివుడుగా ఉన్నాడు. ఒక పని కోసం ఇలా ఉన్నాడు, ఒక పని కోసం అలా ఉన్నాడు. అది తెలియక వీడు మీద ఎగురుతున్నాడు, నారాయణుడిని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే వీడి సంప్రదాయం ఏంటి, నారాయణం పద్మభావం, నారాయణుడు వాడి నాభిలోంచి బ్రహ్మ, వాడిలోంచి మనువులు, వాడిలోంచి మేము అని కదా వీడు. ఓ పక్క ఆయనకేమో దండం పెడుతున్నాడు, వీడిని ఏమో మాట్లాడుతున్నాడు. అంటే నాబట్టి వైష్ణవుడు అనమాట. అనయంబు లుప్త క్రియాకలాపుడు, ఏ క్రియ చెప్పండి యజ్ఞం చేసేవటయా అంటే ఏంటి అంట. ఏం చేయలేదు, తిరుగుతూ ఉంటాట. స్నానం చేసావా, చేయలేదు. అంటే ఆయన చేయకపోవటం ఎక్కడ ఉంటుంది స్నానం అంతర్యామికి. మానహీనుండు మర్యాద గౌరవం నమస్కారం అనండి అట్టగా ఉంటాట. ఎరా శుంఠ తుచ్చ అనండి అలాగే ఉంటాట. మానాభిమానాలంటూ ఏ రామారావు ఏం చేస్తామండి వాడిని ఇంకా మరి కొద్దిగా అయినా కదిలితే ఏదైనా చేయగలం. కానీ వాడు కోపం వచ్చి అవతల వాడు ఇరిటేట్ అయితే ఇరిటేట్ చేస్తారు. కానీ వాడు ఏ అది లేదు ఏ వాడిని ఏం మాట్లాడినా అలాగే ఉంటాట. శుద్ధ బుద్ధ స్వరూపం, శుద్ధ స్ఫటిక సంకాశం ఉంటారు చూడండి, శుద్ధ సత్వగుణం అది తెలియక ఇలా అంటున్నాడు. మానహీయనుడు అభిమానం లేనివాడు, నేను ఈ పని చేయొచ్చా ఈ పని చేయకూడదు అని లేదు. అన్ని పనులు ఆయనలో జరుగుతుంటాయి. నేను వీళ్ళింటికి వెళ్ళొచ్చా వీళ్ళింటికి వెళ్ళకూడదు అని లేదు, అందరూ వాడింటూనే ఉంటారు. అదే మానహీనుడు అంటే ఏదో శుభ్రంగా ఒక దేవుడు పెట్టే ఉండి అక్కడ మడి వంటిల్లు ఉండి అక్కడికి వెళ్ళాలి కానీ దేవుడు మిగతా చోట్లకి పెడితే ఎట్లా అని విడిచిరి. మానహీనుండు మర్యాద లేనివాడు, ఇప్పుడు మర్యాద లేదురా. మర్యాద అనే మాటకి అర్థం ఏంటంటే అసలు అర్థం సముద్రానికి భూమికి మధ్యన ఉన్న చెలియలు కట్టి అంటారు చూడండి, అది అర్థం మర్యాద అనే మాట. మనకు పెద్దలు ఆ మాట ఉపయోగించిన దాంట్లో అర్థం ఏమిటంటే మర్యాద అంటే మానవుడు ఏ హద్దులు దాటవచ్చు ఏ హద్దులు దాటకూడదు అనేటువంటిది అనమాట మర్యాద. ప్రమాణాలు లేవుట వీడికి అంతే. బలానప్పుడు దహించచ్చా లోకాలని, బలానప్పుడు దహించకూడదా, వాడికే స్టాండర్డ్స్ లేవు, వాడికే తెలియదు. అలాగా ఫలానా వాడిని అనుగ్రహించవచ్చు, ఫలానా వాడిని నా మహాపాపాలు చేశాడు అయితే అయినా పట్ల అనుగ్రహిద్దాం అంటాడు. ఒక్కో మాట మరీ దరిద్రంగా ఉంటుంది. వాడు చేయని సకల పాపాలు ఉండవు ఒక్కొక్కడు, వాడు ఒక్క మాట లోపల జ్ఞానోదయం కలిగిస్తాడు. ఆ జ్ఞానం అనే అగ్నితో సమస్త కర్మలు దగ్ధమైపోయి వాడు శివస్వరూపుడై నిలబడతాడు. ఏం పనులండి అంటే అలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా మోక్షం ఇచ్చాడంటే ఈ యోగాభ్యాసం చేస్తున్న వాళ్ళు, ఈ షోడశోపచార పూజలు చేస్తున్న వాళ్ళు, రోజు తెల్లవారుజామున స్నానాలు చేస్తున్న వాళ్ళు నుడివి, కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసే శైవులు, మార్గశిర మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి పొంగలి వండుకు తినే వైష్ణవులు, ఎందుకు ఇంత తంటాలు ఎందుకు పడాలి, ఇంత గందరగోళం ఎందుకు చేయాలి. నిజంగా నానా ఉపచారాలు చేసిన వాడికి కూడా జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చాయంటే ఇది కూలితండకు కదండి. ఇదన్నీ
ఎందుకని వేదం చదివి మేకల్ని అప్పచెప్పి దాని అర్థం చెప్పి వ్యాఖ్యానం చెప్పి దేనికి ఇవన్నీ అంటున్నాడు. మర్యాద లేనివాడు. అందుకని ఒక హద్దు లేదుటండి. ఎవరిని అనుగ్రహించాలి, ఎవరిని అనుగ్రహించవచ్చు, ప్రతివాడిని అనుగ్రహించిన బుద్ధిలే. చీప్ పాపులారిటీ ఉంది వీడికి, అది దేవుడికి మరిన్ని. అంటే వీడు ఎవడు అంటున్నాడో తెలియక అంటున్నాడు కనుక అన్నవేంటి సత్యాలే అంటున్నాడు, తిడుతున్నావు అని అనుకుని తర్వాత మెడుకోవచ్చే తెలుస్తుంది. మనం తిట్టడం చేత కాదు, సాధ్యం కాదు. ఎంత తిడదామని అనుకున్న వాడిని తిట్టడం అనేటువంటి సాధ్యం కానటువంటి వాడు అంటే వాడే అని తర్వాత తెలుస్తుంది. ఎవడైనా అంతే తిట్టి చూడండి, ఎన్నైనా చేసి చూడండి. ఒకనోడు తిట్టుకుంటే రంజుంది కానీ తలకాయలు పగులుతాయి, కానీ వాడిని తిడితే ఏముంది, తిట్టిన తలకాయలో వాడే ఉంటాడు, బయట వాడే ఉంటాడు. ఏదో ఒక రోజున అంటి చేస్తాడు జ్ఞానం, మిగతావని తగలడిపోతాయి జ్ఞానంలో. అయితే వాడి లెక్క అంటే పరమోపదేశం చేసే కథలు. ఈ కథలన్నీ కూడా బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, దానికి తయారయ్యేవాడు ఎలా ఉండాలి, వాడి మనస్సులో ఉన్నటువంటి మంచి చెడ్డల మీద వాడికి కావలసినటువంటి వికాసం ఏ విధంగా వికసించాలి, వీడికి ఉన్న సంకోచాలు ఒక్కొక్క రేఖ ఒక్కొక్క రేఖ పుష్పానికి విచ్చుకున్నట్లు ఎలా విచ్చుకోవాలి, ఈ కథలు చదువుకుంటూ ఉంటే అలాంటి కథలు.